నమస్కారం. వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందు హెడ్లైన్స్ చూద్దాం. ధరణిలో సగం, ఆకాశంలో సగం, అవకాశంలోనూ సగం కావాలి. భారత్ జాగృతి అధ్యక్షురాలు భారత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వైసీపీ పాలన పట్ల ఉన్న సంతృప్తిని ప్రజలు వారి ఓటు ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలపాలన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి. చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా నీతో పోటీకి సిద్ధం, లోకేష్ కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సవాల్. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు విధులు విజయవంతంగా నిర్వర్తించాలి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్. రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత జాగృతి అధ్యక్షురాలు భారత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్లో ఉందని, దాన్ని ఆమోదించి చట్టంగా తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో కవిత మాట్లాడారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ కవిత మాలోజీ, హమారే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జీ ఆర్ బీఆర్ఎస్ కే జిత్నే భీ యహాన్ పే కార్యకర్తా హై నేతా హై ఆర్ సుబే సే భారత్ జాగృతి కే జిత్నే భీ కార్యకర్తా హై ఇత్నే డిసిప్లిన్ సే బైఠే హై స్టేజ్ పే ఆర్ ఇత్నే మజబూతీ సే బైఠే హై స్టేజ్ పే. आपको देख के विश्वास हो गया मुझे, महिला आरक्षण का बिल तो आने ही वाला है, पारित होने ही वाला है. आप सबको धन्यवाद. और सुबह से मैं देख रही हूँ हमारे पुलिस मित्र जो है, जो तेलंगाना के भी है, दिल्ली पुलिस से भी है, सुबह से धूप में हमारे साथ ड्यूटी कर रहे हैं. आप सबका भी मैं बहुत बहुत धन्यवाद देती हूँ. आपके साथ जितने भी हमारे मीडिया के मित्र है उन सबका भी मैं धन्यवाद देना चाहती हूँ. और जितने भी लोग यहाँ पे इस महिला आरक्षण बिल के समर्थन में सुबह से आए हैं, बहुत ही ज्यादा ग्रुप्स आए हैं, चाहे वो हिंदू मुस्लिम सिख ईसाई के अलग अलग रिलीजियस ग्रुप्स आए हैं, गुर्जर समाज से हमारे बहनें बहुत सारे आई है, दलित समाज के हमारे भाई बहुत सारे लोग आए समर्थन में, स्टूडेंट यूनियंस जेएनयू से दिल्ली से आए, दिल्ली यूनिवर्सिटी से, उनका मैं शुक्रिया अदा करना चाहती हूँ. और वुमेन ऑर्गेनाइजेशंस काफी జగన్ పట్ల అభిమానం, వైసీపీ పాలన పట్ల ఉన్న సంతృప్తిని ప్రజలు వారు ఓటు ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 41 డివిజన్ వరదరాజనగర్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 13 జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమ అభ్యర్థులను అక్కడ మెజార్టీతో గెలిపిస్తాయని కరుణాకర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెడీ కదా అటు పక్కన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ లోకేష్ కు సవాల్ విసిరారు. పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పాపాల మిథున్ రెడ్డి అంటూ సంబోధించడం సరికాదు, ఇన్నాళ్ళు హద్దు మేరకుండా మాట్లాడాను, లోకేష్ వ్యాఖ్యలు చూసి ఆయన స్టైల్లోనే సవాల్ విసురుతున్నా, వెన్నుపూడి చంద్రబాబు నాయుడు కొడుకు పప్పుకు నేను ప్రతి సవాల్ చేస్తున్నా, ఈ నెల 12వ తేదీ తమిళపల్లిలో లోకేష్తో బహిరంగ చర్చకు నిలిసిద్దాం, చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా నీతో పోటీకి సిద్ధంగా ఉన్నా, నువ్వు చిత్తూరు జిల్లా బిడ్డవైతే నాతో పోటీ దిగుతావా, చర్చకొస్తావా, చర్చకొస్తే పోటీ సైతం సిద్ధమై లోకేష్ రావాలి, ఒకవేళ చర్చకు రాకుంటే రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తున్నాడని అనుకుంటాం, భయపడ్డాడని అనుకుని వదిలేస్తాం, ఏకవచనంతో సంబోధించడం సరికాదన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఒక సభలో నారా లోకేష్ గారు
చిత్తూరు జిల్లా అభివృద్ధిపైన చర్చకు సిద్ధం అని చెప్పి మాట్లాడడం జరిగింది। ఒక ఛాలెంజ్ గా తంబలపల్లి నియోజకవర్గంలో చర్చ పెట్టుకుందాం అని చెప్పారు। ఆయన పాపాల మిదున్ రెడ్డి పాపాల పెద్ద రెడ్డి అని మాట్లాడారు। ఇది వరకు మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది। కానీ ఆయనకి అర్థమైన భాషలో చెప్పాలి కాబట్టి ఆయనకి అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి ఆయన భాషలోనే చెప్తే ఆయనకి అర్థమవుతుంది కాబట్టి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు కొడుకు రాష్ట్రమంతగా రాష్ట్రమంతా ముద్దుగా పిలుచుకుండే పప్పు అని పేరు పెట్టిన పప్పు సుద్ధ లోకేష్ నేను 12వ తేదీ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో చర్చకు సిద్ధం। నువ్వు చెప్పు వెన్యూ ఎక్కడ చెప్పు లేదు తంబళ్ళపల్లి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సమర్థంగా చేపట్టాలని లెక్కింపుపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున సూచించారు। ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మాన్యువల్ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని విధులు విజయవంతంగా నిర్వర్తించాలన్నారు। శుక్రవారం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు మన్యం అనకాపల్లి జిల్లాల అధికారులు కౌంటింగ్ సిబ్బందితో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు। పోలింగ్ నిర్వహణ అన్నింటికంటే చాలా ముఖ్యమైన బాధ్యతని తెలిపారు। ఎన్నికల్లో పోలింగ్ బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్లకు చేర్చడం లెక్కింపు ముఖ్య భాగాలన్నారు। శిక్షణలో ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలని సూచించారు। ప్రతి బ్యాలెట్ పేపర్లో ఒకటి అంకె తప్పక ఉండాలని చెప్పారు। ఆ డిక్లరేషన్స్ పార్ట్ 2 క్లోజ్ ఆఫ్ పోల్ పార్ట్ 3 ఇవన్నీ యూస్ చేస్తే ఆ క్యాన్వాస్ క్లాత్ మీద 1/4 2/4 3/4 అలాగే డిక్లర్ అనకాపల్లి జిల్లా పాయకురావుపేట మండలానికి చెందిన పియ్యల్పురం గ్రామంలో హత్య చేయబడిన నాగేంద్ర కేసును సిబిసిఐడికి అప్పగించాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్మిక సభ్యులు అరుగుల మోషి పేర్కొన్నారు। ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో నాగేంద్ర తల్లి మరియమ్మకు 50 కేజీల బియ్యం 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు। తద్వారా కాకినాడ జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు పలివేల గోవింద్ మాట్లాడుతూ నాగేంద్ర హత్య కేసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి శిక్ష పడేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని లేదంటే ప్రజా దళిత సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న మాదిగలను వ్యక్తం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు। అన్ని ప్రజా దళిత సంఘాలు నాగేంద్ర కుటుంబానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు తుమ్మలపల్లి కుమార్ గంపల చిన్నరాజు డిపిఐఎస్ నాయకులు మోర్త అబ్బులు గాదంశెట్టి సురేష్ మందపల్లి చిన్న లవరాజు బడుగు దుర్గారావు సింహాచలం మాస అప్పారావు తదితరులు పాల్గొన్నారు। వియల్పురం గ్రామానికి వచ్చినటువంటి దళిత సంఘాల ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు। పాయకురావుపేట కానిస్టెన్సీలో జరుగుతున్నటువంటి అరాచకాలు పాయకురావుపేట కానిస్టెన్సీలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యమైన దౌర్జన్యాలు మరి ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఇది 4వ హత్యగా పరిగణించబడుతుందని చెప్పి అందరూ తెలియజేస్తూ ఉన్నారు। మరి ప్రభుత్వాలు చట్టాలు ఏమి చేస్తున్నాయనేది అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు, దళితులు ఉన్నారు, ముఖ్యంగా ఎవరు ఉన్నారంటే దళితులు ఉన్నారు। ప్రభుత్వాలు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉండగా పోలీసు చట్టం ఏమైంది, న్యాయమూర్తులు ఏమయ్యారు అని పరిశీలన చేస్తే మరి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి। నాగేంద్ర యొక్క హత్య చేసినటువంటి మరి కాపు కులస్తులు మరి వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఈ రోజుని దళిత సంఘాలపై పడి విరుచుకుపడి ఎక్కడ పడితే అక్కడ వారు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన
పరిస్థితులను బట్టి జ్ఞాపకం చేసుకుని చాలా బాధాకరమైన విషయం మరి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది పోలీసులు ఎంతవరకు పని చేస్తున్నారు పోలీసులని పని చేసే దిశగా చట్టం లేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అనేకమైన సంఘాల నాయకులు వచ్చి ఎన్నెన్నో ఉజ్జమాలు చేస్తా ఉన్నారు అయినా కానీ ఆగడాలకి అడ్డు ఆపు లేకుండా పోతుంది ఈ రోజున కాబట్టి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలానికి చెందిన చోడిపల్లి వెంకటేష్ చోడిపల్లి హనుమంతులకు కుటుంబ సభ్యుల మధ్య భూత కదాల్లో గాయాలయ్యాయి తుని ఏరియా ఆసుపత్రి నందు వారు చికిత్స పొందుతున్నారు రాజవరం రెవెన్యూ సర్వే నెంబర్ 23-2 నందు 1.40 సెంట్ల భూమి కోసం కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఉన్నట్లు బాధితులు తెలిపారు కాకినాడ జిల్లా తొండంగి మండల జడ్పీటీసీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సోషల్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ పద్మలత హరి వారిని పరామర్శించారు వారికి కుటుంబ సభ్యులు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశానికి యువ నాయకులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువతతో తిరుపతి రూరల్ చెర్లోపల్లి పుదిపట్ల పెరుమాళ్ళపల్లి సీమల్లవరం కాలూరు తొండవాడ చంద్రగిరి టౌన్ మీదుగా తొండవాడ ఆత్మీయ సమావేశం సభాస్థలం వరకు 9 కిలోమీటర్ల మేర భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు చంద్రగిరి మండలం తొండవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆత్మీయ బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో మరెక్కడా జరగదు కళ్యాణ మండపం పంచాయతీలో యోగ ధ్యాన మందిరం పంచాయతీలో 256 ప్లాంట్లు పెట్టించాం కుప్పంలో ఏనాడైనా చంద్రబాబు పెట్టించాడా 10 లక్షలు పూల పండ్ల మొక్కలు నటించాం 430 రచ్చబండలు నిర్మాణం చేశాం పోలీస్ స్టేషన్ బస్టాండ్ల వద్ద రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం 16 ఏసీ క్లోజ్డ్ జిమ్లు ఏర్పాటు చేశాం 1150 సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశాం 340 బీచ్ రోడ్లు ఏర్పాటు చేశాం 2.5 కోట్లు ప్రతి పంచాయతీకి చంద్రగిరి నియోజకవర్గంలో కేటాయించామన్నారు చంద్రగిరి ప్రజలం మస్తు పెద్దలు గౌరవనీయులు మన రెడ్డప్ప గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మన పీదమ నాయకులు చంద్రగిరి Bye.
వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణగౌడ ఆధ్వర్యంలో సంగారెడ్డి డివిజన్లోని కంది మండలం మామిడిపల్లి గ్రామంలో వరి పంటను ఆత్మ చైర్మన్ కృష్ణగౌడ ఆధ్వర్యంలో పరిశీలించారు. వరిలో వచ్చే తెగుళ్లు పురుగులు వాటి నివారణ చర్యల గురించి డాట్ సెంటర్ సైంటిస్ట్ సరిత మరియు సంగారెడ్డి ఏడీఏ మనోహర్ మందుల పిచికారి వరిలో కాండంతో పురుగు నివారణకు కాట్ ఆఫ్ ఫెర్రోక్లోరైడ్ కోరాజిన్ మరియు క్లోరాన్ పోల్ పిచికారి చేసుకోవాలి మరియు ఎరువులు వేసుకునే పద్ధతుల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణగౌడ్, సర్పంచ్ రాములు, ఆత్మ డైరెక్టర్ పాష మరియు వ్యవసాయ అధికారులు చైతన్య, ఏఈఓ మహేందర్, ఆత్మ ఏటీఎం ఆంజనేయులు, సౌజన్య, రైతులు పాండుచారి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండల సమావేశానికి హాజరు కాని అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి ఎంపీడీఓ జాన్ లింకన్ను ఆదేశించారు. ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తోరాట్ లక్ష్మణరావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చెర్ల మాట్లాడుతూ అధికారులతో పనిచేయించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, ప్రజాప్రతినిధులందరూ మండల సమావేశానికి హాజరైనప్పుడు అధికారులు ఎందుకు హాజరవ్వరని అన్నారు. మండల సమావేశానికి ప్రజాప్రతినిధులతో పాటు పంచాయతీ కార్యదర్శులందరూ హాజరవగా కొన్ని శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. మరికొన్ని శాఖల కింది స్థాయి సిబ్బంది హాజరయ్యారు. మండల సమావేశాలు ఎలా నిర్వహిస్తే ప్రజాప్రతినిధులు అడిగిన సమస్యలపై పరిష్కారం ఎలా అమలవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పట్టాలు పొందిన లబ్ధిదారులందరికీ భూమిని అప్పగించే చర్యలు చేపట్టారు. అలాగే వేదిక ఎండిఓ గారు, అలాగే మండల వైస్ ప్రెసిడెంట్స్, ఉన్నటువంటి ఎంపీడీ సభ్యులు, సర్పంచులు, అధికారులు, మరి ముఖ్యంగా మనకు ఇచ్చేసినటువంటి 50 మంది ప్రజాప్రతినిధులందరికీ, సొసైటీ అధ్యక్షులు, ఇంకా ఇచ్చేసినటువంటి 50 మంది ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ తెలుసు ఏదైతే ఎన్నికల కోడ్ నడుస్తుందో, ఒకవైపు ఇక్కడ ఎన్ఆర్ఎస్ అయినప్పటికీ ఇక్కడ కోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దానివల్ల జిల్లా కలెక్టర్ గారిని పర్మిషన్ తీసుకుని, సంబంధిత అధికారులు పర్మిషన్ తీసుకుని మరి కేవలం సమీక్షలకి పరిమితం చేసే విధంగా మరి సభలు నిర్వర్తించాలని చెప్పి చెప్పడం, దానికి అనుగుణంగానే రాజ్యాంగబద్ధంగా మన యొక్క విధులు నిర్వర్తిస్తూ మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనం ముఖ్యంగా ప్రతిసారి చెప్పిన విషయాలే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో ఏదైతే నీటి ఎంతని మనం ఫేస్ చేస్తున్నామో దాన్ని ప్రత్యేకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శ్రద్ధ తీసుకుని ఏదో ఒక అధికారిని ఇక్కడ పీల్చి మాట్లాడితే వారి మీద మాకు కోపం ఉండవో లేదా వారంటే కిట్ట కూడా ఏదైతే మీరు ఎగ్జిబిషన్ లో మీరున్నారో అలాగే ప్రజాప్రతినిధిగా మేమున్నామో మనందరి యొక్క బాధ్యత, మన సమిష్టి బాధ్యత ప్రజలకి మరి ఈ యొక్క ఎద్దరి టైంలో నీటి నీరు అందించే కార్యక్రమం చేయాలి. ఆ రకంగా రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి కనుక, అలాగే ఉన్నటువంటి నీటి ఎద్దడి ఎవరు అనుకున్నావు కుట్రదారులు చేసిన కార్యక్రమం కాదు. మరి ప్రకృతి వైపరీత్యం నుంచి వచ్చినటువంటి వాటికి ఈ రోజు కూడా మానవుడు తలవంచక తప్పదు. అట్లాగే ఏదైతే ఇన్ఫ్లూస్ విపరీతంగా మరి పడిపోయినటువంటి తరుణంలో ఒకవైపు తెలంగాణ పైన ఉన్నటువంటి కాళేశ్వరం దగ్గర వాళ్ళ మంద రెసిక్ చేయడం వల్ల ఇవాళ అనుకున్నటువంటి ఫ్లోస్ గోదావరిలో లేవనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అటువంటి తరుణంలో కూడా ఈ జన్కు నుంచి ఉన్నటువంటి సీలర్ నుంచి ముఖ్యంగా మన 20 తారీఖు వరకు పర్మిషన్ తీసుకున్నారు. వాస్తవంగా మళ్ళీ నేను ఎస్సీ గారితో మాట్లాడి మన జిల్లా ముఖ్యమంత్రి గారు నెడదవరు వస్తే నెడదవరు మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి ఈ తర్వాత కూడా మళ్ళీ మాకు పర్మిషన్ ఇవ్వాలి. అడిషనల్ గా జన్కో నుంచి నీరు సీలియర్ ద్వారా రిలీజ్ చేయకపోతే ఇబ్బంది వస్తుంది అనేటువంటి మాట వారి దృష్టిలో పెట్టడం, వారు ముఖ్యమంత్రి గారికి చెప్పి వెంటనే మరి తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం, మళ్ళీ కూడా నీరు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఏ రకంగా అయినా కూడా నీరు రైతుకు అందించాలని ఆలోచన ప్రయత్నం చేస్తున్నాం. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి నుండి నాగారం వెళ్లే మార్గంలో శుక్రవారం రాత్రి డ్రంకన్ డ్రైవ్ చేపట్టారు. ఈ చెక్కింగ్లో ఒక దంపతులు పట్టుబడ్డారు. నా వాహనమే ఆపుతావా అని నా భార్యను తిట్టాడని డ్రంకన్ డ్రైవ్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి చేశారు. మధ్యమత్తులో కానిస్టేబుల్పై దుర్భశలాడుతూ విచక్షణారహితంగా దాడి చేసిన దంపతులు సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కీసర పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు.
వస్తుంది మనీ తెగండి వీళ్ళకు మనీ మనీ వీళ్ళకి ఇష్టం ఎందుకు తీయండి నేను పిఎస్కి వెళ్ళాలి తీయండి తీయండి మెదక్ జిల్లా విద్యార్థులు చదువు పట్ల ఒక లక్ష్యాన్ని ఎంచుకుని మంచి ఉత్తీర్ణత సాధించి ముందుకు సాగినప్పుడే మొదటగా సంతోషపడేది గురువులు తల్లిదండ్రులని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అన్నారు. చేగుంట మండలం రెడ్డిపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో కళ్యాణ్ అధ్యక్షుడు నిర్వహించిన 10వ తరగతి 12వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశానికి ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకృష్ణన్, బీసీడీఓ జ్యోతిలు హాజరయ్యారు. అనంతరం వారిని విద్యార్థులు పూల బొకేలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయిలో నిలవాలని వారు విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని వసతులు వాటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచిగా చదువుకుని మెదక్ జిల్లాలో ఉత్తీర్ణత శాతంలో ముందుండాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. మరి ఇక్కడ డ్యాన్స్ ఈ ప్రోగ్రాం అన్నీ చూస్తుంటే ఆనందంగానే వెళ్తారని నేను తెలియజేస్తున్నాను. మరి ఇప్పటివరకు సార్ చెప్పినట్టుగా, జ్యోతి మేడం చెప్పినట్టుగా, మరి ఇది ఏది ఆలోచించకుండా మీ యొక్క సమయాన్ని మరి విద్యపై దృష్టి పెట్టి మంచిగా చదువుకొని పై స్థాయిలో ఉండాలని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి మంచి చెట్లు అన్నీ టీచర్స్ చూసుకుంటారు కనుక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, మరి ఇదివరకు చెప్పినట్టుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని రకాలుగా విద్యార్థులకు అన్ని వసతులు అందిస్తూ మరి మంచి విద్యను కూడా అందిస్తూ ఇక్కడి నుండి వెళ్ళిన విద్యార్థులు మరి టీచర్ మేడం చెప్పినట్టుగా మీరు ఉన్నత స్థాయిలో రాబోయే తరాలకు మంచి టీచర్స్గా, డాక్టర్స్గా, లాయర్స్గా, పోలీస్గా ఇందులో నుంచి అయ్యి మరి మీ గురువులకు ఒక కానుకగా ఇవ్వాలని సభాముఖంగా మీకు తెలియజేస్తాను. మేడం చెప్పినట్టు మరి విద్యాలయంలోని మండలంలోని చాలా స్కూల్లో మరి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మరి మనోరు మనబడి కార్యక్రమంలోనూ అన్ని సౌలతులు వసతులు చేకూర్చేలాగా మరి గవర్నమెంట్ తీసుకెళ్తుంది. మరి మీకు ఇలాంటి ప్రాబ్లం లేకుండా మేమందరం కూడా చూసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా కళ్యాణ్ మేడం చెప్పినట్టుగా మరి స్కూల్కి అతి త్వరలోనే పెయింట్ వేయిస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను. ఈరోజు నిజంగా కూడా నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కూడా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వెళ్ళాలనిపిస్తూ నాకు కూడా ఏంటి ఆ సాంగ్ డాన్స్ చేయాలనిపిస్తుంది. అక్కడ బాగా చదువుకొని మరి స్కూల్కి, మీ తల్లిదండ్రులకి, మీ టీచర్స్కి, మా మండలానికి, మీ గ్రామానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తు, మరి నా వంతు ఖచ్చితంగా ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నాను. నేను అధికారులతోని అతి సన్నిహితంగా ఉంటాను. ఈబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.